హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. గాన కోకిల పి సుశీలమ్మ గారు బహుశా పరిచయం అక్కలైనటువంటి పేరు. అయితే ఈ యొక్క సుశీలమ్మ గారు పుట్టి రేపటికి 90 ఏళ్ళు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడ ప్రస్థానం ఏంటి? ఆవిడ ఎన్నో వేల పాటలు పాడడం జరిగింది, ఎన్నో చెప్పుకోదగ్గ పాటలు. అసలుకి నిజంగా మన తెలుగు వారందరి అదృష్టం కూడా చెప్పుకోవాలి. అసలుకి నిజంగా ఇంత గొప్ప సుశీలమ్మ గారి గురించి ఆవిడ వ్యక్తిగతమైనటువంటి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సుశీలమ్మ గారు అండి, నిజంగా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బాలసుబ్రహ్మణ్యం గారితో పాటుగా ఆవిడ అభిమానులు. పాటకు సంబంధించిన వరకు ఆవిడ గొంతు వినాలని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు పాటకు సంబంధించి. అయితే ఆవిడ రేపటి ఆవిడ జన్మదిన సందర్భంగా ఆవిడ అభిమానులు కావచ్చు, ఎంతోమంది కూడా ఆవిడని మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీరు వ్యక్తిగతంగా ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అయితే ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ శైలి ఎలాంటిది అంటారు, ఆవిడ శైలి ఇవన్నీ కూడా? అంటే నిజంగా ఆవిడ ఇంటర్వ్యూ చేసి అదృష్టం రావడం అనేది నిజంగా నాకు కలిగిన అదృష్టమే. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసి మాట్లాడే అవకాశం వచ్చిందన్న, వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిందన్న పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అది జరగదు. నేను సుశీల గారు ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. ఎందుకంటే అంత గొప్ప గాయని. ఇప్పుడు నా చిన్నప్పుడు ఆవిడ పాటలు వింటూనే పెరిగాను నేను. ముఖ్యంగా 1960s 1970 ఆ 10 ఏళ్ల కాలం కానీ ఒక గోల్డెన్ ఎరా అని చెప్పాలి ఆవిడ పాటలకి. నేను 1962 నుంచి నాకు వదిలిసినప్పటి నుంచి కూడా ఆ పాటలు వింటూ రేడియోలు, ఆల్ ఇండియా రేడియోలు ఇప్పుడులాగా ఉండే అప్పుడు ఆల్ ఇండియా రేడియోనే మనకి ఇది. ఓకే ఓకే, కేవలం అదొకటే సాధనం పాటలు వినాలంటే. మరి ఆ పాటలు అంటే మరుపురాని పాటలు. అంటే ఆవిడ పుట్టింది విజయనగరం, వాళ్ళ నాన్నగారు లాయరు. మరి ఆవిడ చిన్నప్పటి నుంచి ఆయనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా తయారు చేద్దాం అనేది కోరిక వాళ్ళ నాన్నగారికి. ఆయన వీణా వైణికుడు, వీణ వాయిస్తాడు ఆయన. అందుకనే వాళ్ళ ఇంట్లో ఈవిడికి చిన్నప్పటి నుంచి కూడా అన్ని నేర్పించేవాళ్ళు, శాస్త్రీయ సంగీతం కానీ సంగీతం అన్ని కూడా నేర్పించే. మొదటి విజయనగర సంగీత కళాశాలలో డిప్లొమా కూడా తీసుకున్నారు ఆవిడ. అట్లా తీసుకుని నేర్పించడం, ఇంట్లో సంగీత విద్వాంసులు పిలిపించడం, అక్కడ చర్చాగోష్ఠి జరగడం, ఇవన్నీ కూడా బీజం పడినాయి ఆవిడ మంచి సింగర్ కావడానికి. చిన్నప్పటి నుంచే బీజం పడింది. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి పాటలు పాడటం జరిగింది. అట్లా తర్వాత లతా మంగేష్కర్ ప్రభావం కూడా ఆవిడ మీద ఉంది. ఆవిడ పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని చిన్నప్పుడు కూడా అని ఆవిడ చెప్పేవాళ్ళు. అంటే 1942 సినిమా రంగానికి లతా మంగేష్కర్ వస్తే 52 సుశీల గారు వచ్చారు. 10 ఏళ్ళు గ్యాప్ ఉంది వీళ్ళకి, వీళ్ళిద్దరి మధ్యలో. అట్లా అంటే మనకి కన్నతల్లి సినిమాలో పిన్నియాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు, కన్నతల్లి సినిమాకి ఆ సినిమాలో సుశీల గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఆ సింగర్స్ కోసం వెతుకుతుంటే ఆవిడ పాట ఆల్ ఇండియా రేడియోలో ఆ పాటలు విని సెలెక్ట్ చేశారట. ఓకే, అంటే మొదటి సినిమా, మొదటి సినిమా అనమాట చెప్పాలంటే. మరి అరంగేటం అనాలి, అరంగేటం అనాలి చెప్పదు, కానీ గాయనిగా మాత్రం మొదటి అవకాశం ఇచ్చింది పెండియా నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత మరి ఇక దుక్కుపాటి మసూన గారు ఎంకరేజ్ చేశారు, గణసల గారు ఎలా పాడాలి, భావయుక్తంగా ఎలా పాడాలని గణసల గారు నేర్పారు. ఏదైనా కానీ ఆవిడకి పెద్ద పెద్ద హీరోయిన్కి పాడే అవకాశం రావడానికి టైం పెట్టింది కొద్దిగా. 1955-56 దొంగరాముడి దగ్గర నుంచి మొదలుపెట్టి తోడికోడళ్ళలో సావిత్రి గారికి ఆ దొడుకోడల సినిమా 2 భాషలు తీశారు. ఆ తమిళము తెలుగు ఒకేసారి సావిత్రి గారికి ఈ పాటలు పాడటం. అక్కడి నుంచి ఒక సావిత్రి గారు లాంటి నటికి పాడితే ఆటోమేటిక్గా పాటలు కూడా పెద్ద హిట్ అయిన, పెద్ద హిట్ అయిన సినిమా. అప్పుడు దాకా చిన్న చిన్న వాళ్ళకి పాడిన ఆవిడ హీరోయిన్లకి పాడే స్థాయికి రావడం అనేది 55-56 నుంచి జరిగింది. ఓకే ఓకే. అంటే ఆరంభంలో ఆవిడ ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి, లేదా అవకాశాలు ఎట్లా? అవకాశాలు ఫస్ట్ ఏంటంటే ఆవిడని కొద్దిగా నీ కొంచెం పేలగా ఉంది, ఎక్కడో నీ మాట నూతులు నుంచి వచ్చినట్టుంది అన్నారు. దుక్కుపాటి మోసన గారు పాటల ఆవిడతో చేద్దాం అన్నప్పుడు కూడా, ఎందుకంటే ఆవిడ గొంతు పేల గొంతుకు దొంగరాముల్లో పాడతామంటే అలా అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన వినకుండా అవకాశం ఇచ్చాడు. ముందు ఏముంది ఇది పెద్దగా లేదన్నవాళ్ళు కూడా తర్వాత మార్చుకున్నారు. అది ఇప్పుడు నవీన నాపజని పండకపోతుంటారు కదా, మారిపోయింది. ఆ తర్వాత ఇక తోడుకోడళ్ళు హిట్ అయినప్పటి నుంచి వరుస పెట్టి అన్ని సినిమాల్లోనూ సుశీల అసలు ఇప్పుడు వినుడు వినుడు రామాయణ కదా, ఆ పాట కానీ లవకుశల పాట కానీ పీలీలతో కలిసి పాడటం. అంటే సుశీల గారు ఈ ఫీల్డ్కి వచ్చినప్పటికీ రావు బాలసురదేవి గారి జిక్కి కానీ పీలీల కానీ వసంత కానీ ఇలా ఉండి పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు అప్పటికే. ఓకే, మరి వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళాలంటే ఆ గడవలో ప్రత్యేకత ఉంటే తప్ప సాధ్యం కాదు కదా. అది ఆవిడ మరి సాధించగలిగారు, ఆ వాయిస్లో ఉన్న ప్రత్యేకత. పీలకొంత అన్నవాళ్ళు మధుర స్వరం అన్నారు. మరి ఆ పాటలన్నీ మనకి చాలా పాటలు, ఒకటి పాట కాదు, వీణ పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ వీణకు శృతి లేదని వీణ పాటలే 3 పాటలు పాడారు. పాట మీద వచ్చిన పాటలు కూడా ఉన్నాయి, పదే పదే పాడుతున్న పాడిన పాటే అని. ఇట్లా పాటల మీదే చాలా ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి.
ఇట్లా జానకి గారితో కలిసి దాదాపు 90 పాటల పైగా పాడారు రకరకాల భాషల్లో. దాదాపు 12 భాషల్లో 60,000 పైచిలకు పాటలు సుశీలగా పాడారని చెప్పాలి. 60,000 పైచిలకు పాటలు. ఓకే, మరి ప్రధానంగా అంటే ప్రస్తుతం యువతరు ఎవరైతే ఉన్నారంటే ఇప్పుడు ఈ సంగీత నేపథ్యంలో వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు సుశీల గారి దగ్గర నుంచి ఏమైనా నేర్చుకునే అంశాలు ఏమైనా ఉన్నాయంటారు? స్పష్టత, పదాలు పలకడంలో స్పష్టత. సుశీల గారి పాట వింటే ఒక పదాన్ని ఎలా పలకాలనేది అర్థమవుతుంది. ఆ స్పష్టత కానీ ఆ కంట ఆ కంటలో ఉన్న మాధుర్యం కానీ అది హైలైట్. అంత తీయగా ఉంటాయి ఆ పాటలు. గానకోకిల దక్షిణాది గానకోకిల అంటారు. ఇండియన్ నైటింగేల్ అని లతా మంగేష్కర్ ఎలా అంటారో దక్షిణాది గానకోకిల అని చెప్పి సుశీల గారు అంటారు. ఎందుకంటే ఒకరి మీద ప్రభావం ఒకరి మీద చాలా ఉంది. మరి సుశీల గారి పాట అంటే లతా మంగేష్కర్ గారు కూడా ఇష్టమే. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సుశీల గారు అప్పటికి దాదాపు 88 ఏళ్ల వయసు, కొద్దిగా వినపట్టల మిషన్ కూడా పెట్టుకున్నారు. నేను అడిగే ప్రశ్న కూడా ఆవిడకి కొద్దిగా వినపట్టల. అలాగే హెల్త్ ఆరోగ్యంగా ఉన్న పాటలు మర్చిపోతున్నారు కానీ గుర్తొస్తే పాడేస్తున్నారు. ఓకే ఓకే, అప్పటికి గుర్తొస్తే పాడేస్తున్నారు. అలాగే నేను దాదాపు గంట సేపు పైగా ఇంటర్వ్యూ చేశాను. అది ఆ ఇంటర్వ్యూ కూడా మన లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉంది. అలాగే మరి సుశీల గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం మీద నేను ఎక్కువ ప్రశ్నలు అడిగాను. ఎందుకంటే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా డోలక్ సత్యం గారని టీవీ రాజు గారు అసిస్టెంట్, ఆయన ద్వారా ఎన్టీ రామారావు గారిని కలిశారట. ఆయన పిచ్చిపొల్లై సినిమాలో ఎన్టీ రామారావు గారితో మొదటిసారిగా పాడారు. అక్కడ పరిచయం అయింది. ఎన్టీ రామారావు గారు ఎంకరేజ్ చేశారు, అక్కడ నాగేశ్వర గారు ఎంకరేజ్ చేశారు. సినిమా ఫీల్డ్లో మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ప్రూవ్ చేసుకుంటాం. మనం ఏంటో తర్వాత ప్రూవ్ చేసుకుంటాం. మొదట అవకాశం ఇవ్వడమే ముఖ్యం కదా ఎవరికైనా కానీ. అట్లా సుశీల గారితో చాలా విషయాలు చెప్పారు. అలాగే నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, నా ఈ అవార్డులు ఇస్తున్నాను, జీవిత సావళి పురస్కారాలు ఇస్తున్నాను, పేద కళాకారులు పింఛనిస్తున్నాను. ట్రస్ట్ ఒకటి స్థాపించారు ఆవిడ. స్థాపించి దానికోసం సంగీతక చర్యలు చేయటం, చేసి వచ్చే విరాళాలు సేకరించడం కోసం సంగీతక చర్యలు చేయటం, ఆ డబ్బులతో మళ్ళీ పింఛన్లు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ వయసులో కూడా. పైగా సుశీల గారి భర్త డాక్టరు మనోహర్ గారు ఇద్దరు పేరు, ఒకటే కొడుకు ఆయనకి, ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఆయనకి. మళ్ళీ మనవరాళ్ళు కూడా ఇప్పుడు మంచి సింగర్స్ కానీ వాటిలో రాణిస్తున్నారు సుశీల గారి ఇంట్లో. ఆ విషయాలన్నీ ఆవిడ నాతో పంచుకున్నారు. ఫ్యామిలీ లైఫ్ కానీ, ఆ ఇల్లు కానీ చెన్నైలో కానీ, చాలా సిస్టమేటిక్గా ఆ గదిలో తనకు సంబంధించిన షీల్డ్స్ కానీ అవన్నీ చక్కగా ఏర్పాటు చేసుకుని, నిజంగా నాకు సుశీల గారిని ఇంటర్వ్యూ చేసిన ఆ మధురక్షణాన్ని మర్చిపోలేకపోతున్నా. మళ్ళీ ఇటీవల ఆమె అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. మళ్ళీ తర్వాత ఆవిడ కోలుకున్నారు. కానీ చాలా ఆరోగ్యంగా ఉండటం అనేది అంటే ఒక విధంగా చెప్పాలంటే వరం అని చెప్పాలి. సాధారణంగా మనం మాట్లాడితే కానీ పాడితే కానీ ఆయుష్క్షణం అంటూ ఉంటారు మనం. గణసాల గారు చాలా తక్కువ వయసులో చనిపోయారు. అలాగే బాలుగారు కానీ కరోనా వల్ల బాలుగారు చనిపోయారు. కానీ ఇలాంటి గాయకులు ఏంటంటే నిజంగా సుశీల గారు అంత ఆరోగ్యంగా ఉండడం కారణం ఏంటంటే నిజంగా ఆవిడ పాటలు తప్ప ఆవిడ ప్రపంచం మరో ప్రపంచం ఏమి లేదు. వాటిలోనే లీనమైపోయేవాళ్ళు అసలు పాటలతోనే ఆవిడ అదే వరవనే చెప్పాలి. నిజంగా ఆవిడకి పూర్వజన్మ సుకృతం వల్లే ఈ జన్మ వచ్చి ఉంటుంది. మొత్తానికి ఖచ్చితంగా సార్ ఇప్పటికి రేపటితో ఆవిడకి 90 ఏళ్ళు రానున్న నేపథ్యంలో ఆవిడ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఇంకా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.